సరిపోదు రమ్యలు ఇంటి కాడ ఒకటి ఉందని చెప్పింది నీ దగ్గర వేరే ఏమన్నా ఉంటే పట్టుకరా లేకుంటే లేదు జల్ది రమ్మా రమ్య ఉన్నదా గొడ్డలి ఉన్నదే ఎత్తుకుతా ఇంకెత్తుకుడు విన్నే ఉన్నా వానే పోరి గీనే పెట్టిన అన్నాడే ముసలోడు దొరుకు సత్తలేదు దొరికి అబ్బ మంచిగా ఉంది ఇంకోటి ఉందానే ఇంకోటి లేదే జున్నోళ్ళ ఇంటి కాడ ఉంది ఒకటి మరి ఇత్తదానే మా ఇత్తది పా మంచిదే పొల్ల సరే మరి సరేరా పోదాం గొడ్డలు తీసుకురాపు ముగ్గురం పోతా జున్ను నేను లక్ష్మి అఖిల ఒక్కటేగా మా కొడతాను తేపో టిఫిన్ కూడా తెచ్చుకో జున్ను అవును నీ సర్దేదే ఎప్పుడో సదురు పెట్టుకున్నా జున్ను సర్దున్న గొడ్డలు పట్టుకొని రా నిన్న అర్థం మరి మోర్కాడ అవుదాం మరి తొందర పోవాలే ఇంకా నయ ఇయాల మబ్బు మబ్బు ఉందే మబ్బు మబ్బు అంటే ఇక అబ్బు మొక్క నానే అండి వెళ్ళవాటి ఇంకిట కలగన్న నానే ఇంకా జున్ను ఎప్పుడు వస్తుంది అటనే పొల్లింది తీరొక్క చెప్పేసుకొస్తాంది అవును అయ్యో అదో చెప్పి చెప్పేసుకొస్తాన్నావు ఏర్పడలేదా జున్ను ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు కానీ సుజాత అక్క పెళ్లి చూపుల రోజు ఏమైంది ఏదో గొడవ అయిందా అదా వచ్చిన పోరానికి సైట్ ఆత్మే అయితే ఇంట్లోకి రాగానే కళ్ళద్దాలు కింద పడ్డాయట కింద పడ్డల్లే అట్లనే కళ్ళద్దాలు జేబులు వేసుకున్నాడు జేబులు వేసుకొని సుజాక్క డైరెక్ట్ చూసే వరకు పొల్లేంది కుటి కుటి ఉందని అన్నాడు అన్నల్లో ఆ లక్ష్మి కోపం రాలేదు కట్టె కూడా లేదు కానీ అవునే అందరు ఏరకపోయినట్టున్నారు మొన్న నేను పత్తి రాసినప్పుడు ఉండే నాకైతే లక్ష్మి ఏడు నేను ఫస్ట్ చూసినట్టుకున్నా మర్యాద కొద్ది నేనే పట్టినా నేనే చూసిన ఫస్ట్ నీ మంచి మాట కొద్ది చెప్తాను ఇద్దరు విడిచిపెట్టుర్రి నాకు చెడ్డ మాటలు రాకముందే మీరు ఇద్దరు విడిచిపెట్టి నిజానే పుచ్చి పట్టిన కట్ట నాకు ఏమద్దు ఓ గుట్టకు వచ్చాడు కట్టదు పుచ్చిపోయింది అయితే పుచ్చిపోయిందా ఇచ్చిపోయినా మంచిదే ఇంటికి అటకపోతా అవునే నడిచే వరకే అరిగింది తింటే మళ్ళీ కట్టలేతమా మంచిగా అంటారు ఎంతసేపు తొందర తొందర కట్టుకోరు అయిపోయింది మా కొట్టిస్తాను జున్ను ఇక్కడ బొచ్చడి కట్టెలున్నాయి ఇవైతే ఏరుకుందా ఫస్ట్ అవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి ఇడ పెద్దది ఏ నేను ఇడ వేసుకుంటా నాకు అత్తలు ఎవరు ముట్టకూర్రి అరే ఇక బండ అక్కడ వేసుకోరా ప్రతి గివేను కొట్టుడు గింత వస్తున్నాయి తీసుకపో ఇట్లనే పెట్టుకుంటారు కొట్టలేరు కివిట్లో ఎట్లా కొడతారా మెంటల్ పొయ్యి ఇడికి తెచ్చుకోపోయావు అబ్బ దూపైతే అనుకున్నా నీళ్ళు లేకపోరు ఎవరన్నా సేపోలేవు అరే జున్ను తెస్తావారా నీళ్ళ బాటిలు తెస్తా సేపు నీళ్ళ
లక్ష్మి తాగే ఈ బాటిల్ ఎక్కడే నేనే రెండు తెచ్చిన అన్నం నిల్కొజే భూషణ్ నల్లేరా అబ్బా ఇక వారే అన్నం తిందాం కొట్టి కొట్టి నేరు పడ్డా నేనైతే నీ మొఖమే నీ నాలే ముందు అరే అరే ఏగిత్తన టిఫిన్ ఇచ్చేరు పోరగాండు అయ్యో జుల్లు ఇక కూసో నానిల కథం చేసిరు పోరగాన లక్న నానిల అయితే అవ్వలు ముట్టలేదు నానిల కూడా అవ్వలు ముట్టలేదు ఏం కూరనే అప్పే అయ్యో జున్ను గన్లేం పడుతది ఏం పడతదనే ఏం దర్చుకోలే ఏం దర్చుకోలే మరి ఇప్పుడు ఏం తింటావు ఇప్పుడు మీరు గడ్డి తింటారా అన్నం తింటాం ఆ ఇప్పుడు అన్నం తింటా మనిషికిం తెలియాలి పట్టు అబ్బా పొల్లని కొడుగుడు సగం వేసుకోమంటే మొత్తం వేసుకుంది అందుకే తీసుకురావద్దన్న నాకు కొద్దిగా వంకాయ అయ్యే మంచి ఉంటుంది వంకాయ టేస్ట్ నువ్వు వేసుకుంటావా ఇంకో చెరు కొంచెం చాలు మాకే లేదంటే నీకు మారన్నావా తిన్నదే పుల్ల ఇంకా నేనే ఎక్కువ వేసిన నా కోడిగుడు కూడా మొత్తం తిన్నది తెచ్చుకోకుండా అయిపోయి చూసి రానే మనం మనిషిని తెస్తే నమ్మదిని మెసలకుంటావా అన్నది పుల్ల మనం కూడా ఇంక తరగేదాకా తొరుగుదాం గంట ఇక్కడ పెద్ద కట్ట ఉంది నాకే నీకట్టయితే నాకెందుకులే నేరల గుట్టగానే ఏ కాదు ఆ నేరల గుట్ట ఎక్కడన్నా ఉంటది ఆ దట్నూరు చెరువు గుట్ట మరి పక్క గుట్ట ఆ పక్క గుట్టే నీ గుట్టలో ఇప్పుడు గిట్ట పోయి ఎక్కుతారు ఏంది అయ్యో ఇప్పుడు నీకేమైతుంది ఏదో మన ఊరు గుట్ట ఎక్కినాం కదా అని వాళ్ళ ఊరు గుట్ట ఎంత పెద్దగా ఉంటుంది అని చూస్తాను అక్క ఏ ఊరు గుట్టలో అబ్బో కమ్మడిదే కనిపెట్టినవు పండపోయినావు మళ్ళీ ఎందుకు లేచినావు అడగవచ్చే పొల్లకు సరే సరే పాయే నీ ఒత్తిడి పక్కకెట్టు చీకటి అవుతుంది కట్టెలు మోపు ఎత్తుకొని వాళ్ళు మళ్ళా సరే కమ్మ స్ప్రింగ్ ఊగినట్టే ఊగుతుంది తెగుతానే కమ్మటి కట్టలో దొరకవట్నవుతి అయిపోయేలా పెడితే మస్తు పోగొస్తుంది ఏళ్ళు నుండి పెట్టుకుంటారు రా దొరికింది ఏర్పోకనట ఏంది జున్ను లే జరుగును మరి నాకు దూగలే నేనేం చేయాలి అబ్బా గిడ ఎండిన కట్టుంది కొట్టుకుంటా ఇది ఒకటైతే ఫుల్ రోజులు అవుతుంది అప్పుడు లేదు నీ అబ్బ అయ్యో కొడతాను ఏ తెగింది అని పెద్దది ఇగరా ఇగరా ఈ ఒగిన్లో నుంచి గుజ్జులాంటా ఇక తీయ కొట్టవా
పోరి మర్చిపోయి నా కట్టె గుంజుకుపోయా అని చూసినావు మా అన్న అందుకే కుట్టినాయి నువ్వు కొట్టే వరకు నెల అవుతుంది జరుగు ఇప్పరాకనేమో గుంజే గుంజే అన్నావు గుంజె రాకనేమో తిడుతున్నావు మళ్ళీ అవసరం వచ్చింది నేను వేసుకోవాలి కట్టున్నా మళ్ళీ ఒకసారి గుంజురా నేను రాను ఇప్పుడే మా అంటే కానీ తిడితే నన్ను అబ్బరాయే రాను తీగి వస్తలేదే అంటే ఇది మా ఇంటికి వస్తే సాయి కూడా పోయా చెప్తాను అచ్చి లక్ష్మి సంగతి చెప్తావు బిడ్డ ఏ గుంజుతో పాట ఏం పెడతాను అబ్బా సాయి కోసం నాకు తెలియదు అంత లేపి నువ్వు తెలుసు సాయి కోసమే అందులో అయితే వీక్తున్నా మరి మళ్ళీ వెళ్తాను అనుకోదు అంత మిమ్మల్ని బతిమిలాడేది ఏంటి పెద్ద ఇస్తా ఇస్తా యోగి పెద్ద కట్టె దొరికింది ఇది నాకు అవసరం లేదు చిన్న చిన్న ఏర్కొని ఇచ్చుడే ఇప్పుడు చిన్న పరికరే కట్టుకపోదామే పెద్ద కట్టెలకు మళ్ళద్దాం నాకు కొంచెం చింపియగానే చింపిస్తా ఒకటే ఉంది ఏ టకటక కానీ నేనైతే మళ్ళీ ఆగా నేనైతే మోపు పెట్టుకొని పోతాం మంచిగా ఇందే జున్ను నేను పెట్టుకుంటా అన్ని రమ్యకేనా నాకు మరి ఎందుకు అమ్మో తెలివి బాగుంది ఇగో మెంటల్ నేను చెప్తున్నదా ఇర్తాయిల కట్టెలు ఉండే కట్టెలు ఉన్నాయంటే సోఫాస్ కి పెద్ద కనిపించాలని చేసినావా ఏంది అయ్యో పొల్లున్నది మర్చిపోయింది నువ్వే బరువు అంటే ఇంక ఇదోట చేస్తానా ఇదైతే పొల్లు అది మోపేసిందా అంటే ఇంకా ఖర్చుకు తెచ్చుకుంది బా మీ అందరికన్నా నాదే పెద్దది అయ్యో ఎత్తలేరు కొద్దిగా అయ్యో గవ్వే కట్టడా గుట్టకు వచ్చిన ఆనే ఇంటికడ వారే అంటే వేయకపోతావా అయ్యో మరి మెల్లమెల్లగా నడుచుకుపోదా ఆహా ఈ గిన్నెని ఇంకెత్తుడా ఎక్క అయ్యో రాలేవు తింటావు బర్రెలెక్క బర్రెలెక్క కట్టెలు మోపు ఎత్తాంగా మొక్కాలి అవునా అయితే దించు మళ్ళీ మొక్కుతా పాటు నడా నేను నడుతున్నా రారి మెల్లమెల్లగా నడవు నువ్వు ఇది పెద్ద మోపాయ మరి అదే అబ్బో ఎత్తలేదు ఈ పొల్లు ఆగుతనే లేదుగా మళ్ళీ రేపెట్టు కదా ఉర్రా ఇంకెటు పోవుడు ఈ కట్టెలు వచ్చేదాకా అండుకుంటా తినుడే వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితేనే లైక్ చేయండి ఇంతకంటే మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చిన నచ్చకున్న ఇతరులకు మాత్రం షేర్ చేయండి ఎందుకంటే మీకు మామూలుగా అనిపించిన ఇతరులకు బాగుంది అనిపించవచ్చు కదా అందుకే అలాగే నోస్టాప్ ప్రో యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు యాప్ వచ్చేసి చాలా బాగుంది దానికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఇక మరీ ముఖ్య విషయం ఏంటంటే చాలామంది కంటెంట్ లేదు స్టోరీ ఉండటం లేదు అంటున్నారు నిజానికి మన సెకండ్ ఛానల్లో స్టోరీ కానీ కంటెంట్ కానీ ఎలాంటి ప్లానింగ్ చేయడం లేదండి డైరెక్ట్ షూట్ చేస్తున్నాం మన మెయిన్ ఛానల్ క్రియేటివ్ థింగ్స్లో వచ్చేసి కంటెంట్ స్టోరీ స్క్రిప్ట్ అనే స్క్రీన్ ప్లే అవి అన్నీ బాగుంటాయి అలాంటి వీడియోలు అక్కడ వస్తాయి ఇక్కడ మనకు విలేజ్ నేచర్కి సంబంధించిన వీడియోలు కావచ్చు ఇంకా ఏమైనా మంచి కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావచ్చు ట్రై చేస్తాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్